ఆయన చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా భారాన్ని ఆలోచన చేసి అమరావతిలో కనుక క్యాపిటల్ కడితే కనుక 105,000 కోట్లు అవసరం ఉండదు కాబట్టి మన రాష్ట్రం భరాయించలేదనే ఉద్దేశంతో ఏదైతే పబ్లిక్ చెప్పినా కానీ లేకపోతే ఈ కమిటీలు చెప్పిన రిపోర్టుల ప్రకారం కానీ అన్ని రకాలుగా ఆలోచించి ఇటు జ్యుడిషియల్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసి చేయటం జరుగుతారు. నా వ్యక్తిగత ఉద్దేశం అయితే 4 క్యాపిటల్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా రాజమండ్రి అనేది మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఇది సంస్కృతి కేంద్రం. ఇక్కడ ఈరోజు ఆదికవి నన్నయ్య గారు కానీ అలా వీరేశలింగం పంతులు గారు లాంటి ఎంతో సంఘ సంస్థలు ఇక్కడ పుట్టడం మనకి కళలు అన్న సాంస్కృతిక కార్యక్రమాలు అన్న కూడా రాజమండ్రి ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఈ రాజమండ్రిని మన సాంస్కృతిక క్యాపిటల్గా కూడా గుర్తించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ నేను రేపు అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ ఆయన ఇష్యూ తీసుకెళ్ళి మన రాజమండ్రిని కూడా ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో పుణ్యక్షేత్రమైన రాజమండ్రిని సాంస్కృతిక క్యాపిటల్గా కూడా అడుగుతూ నేను కూడా నేను తప్పకుండా చేస్తాను. మనం తప్పకుండా ఇది ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటున్నారో 3 పట్టణాలు ఉండాలి, 3 దిక్కులు కూడా రాష్ట్ర 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఒక పక్కన ఆర్థికంగా కొంచెం అగ్రికల్చర్గా కొంచెం ఇరిగేషన్గా ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని మేము రోడ్ల మీద తిరిగాం. మా దగ్గర ఏముంటుంది 2010 నుంచి రోడ్డు మీద పడి మా నాయకుడు కూడా తిరిగి ఎన్నో మేము ఉద్యమాలు చేయడం జరిగింది. మా దగ్గరే ఉంటాయి కొనడానికి. అవన్నీ చేస్తాడు చెప్పుకుంటాడు ఆయన. మేము ఎవరు పలానా ఓడుకుందని చెప్పాలి కదా భూమి. ఇప్పుడు నేను రాజమండ్రి అడుగుతున్నాను సంస్కృతి గారు, ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఎంతోమంది సంస్కృతులు ఉన్నారు కాబట్టి అది నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందా?